नूतन संवत्सरं सदर्भंगा कडप जिल्ला नंदलूरु श्री सौम्यनाथ स्वामी आलयं की भक्तुलु पोटेत्तारु। भारी संख्यलो भक्तुलु स्वामीवारिनि दर्शिंचुकुन्नारु। దీంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది। భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। నూతన సంవత్సరంతో పాటు శనివారం స్వామివారికి ముఖ్యం కావడంతో స్థానికులే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు సకుటుంబ సమేతంగా తరలివచ్చారు। భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు। నందలూరు శ్రీ సోమనాథ స్వామి దేవస్థానం చైర్మన్ ఈ రోజు కడప జిల్లాలో ప్రసిద్ధి గాంచినటువంటి శ్రీ సౌందర్యవల్లి తల్లి సమేత సోమనాథ స్వామివారి దేవస్థానంలో ఉదయం వేకువజామున 5 గంటల నుండే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఆలయ పాలక మండలి మరియు ఈవో కొండారెడ్డి గారు భక్తులకు అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా వసతి ఏర్పాట్లు మరియు కోవిడ్ నిబంధనతో కూడినటువంటి మాస్క్ ధరించి శానిటైజర్ ఇలా పరిశుభ్రతను తెలియజేస్తూ ఒక బ్యానర్లతో ఈ రోజు ఇప్పటికే దాదాపు 10,000 మంది ఈ రోజు సోమనాథ స్వామిని దర్శించుకున్నారు। ఈ యొక్క నూతన సంవత్సర సందర్భంగా మేము స్వామివారికి లఘు దర్శనాన్ని భక్తులకు ఏర్పాటు చేశాము। అర్చన తీర్థ ప్రసాదాలను ప్రసాదాలు ఉన్నాయి। అర్చన తీర్థం చటగోపురం ఇలాంటివి రద్దు చేశాము। ఈ రోజు విశేష స్థాయిలో ఈ రోజు ఈ యొక్క సోమనాథ స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు। అలాగే వారికి నీటి వసతి మరియు భోజన వసతి కూడా ఈ రోజు దాదాపు 5,000 మందికి ఈ రోజు భోజన వసతి కార్యక్రమాన్ని ఈ రోజు ఎన్ఆర్ఐ బాలరెడ్డి గారు ఈ సందర్భంగా వారి సతీమణి రేణుక వీరు దంపతులు ఈ రోజు భక్తులకు ఒక మంచి రుచికరమైన భోజనాన్ని వారు ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు। అలాగే ఈ రోజు మన ఉభయ రాష్ట్రాలు ఉమ్మడిగా ఈ రోజు ప్రజలు సల్లంగా ఉండాలని ఈ రోజు ఈవో కొండారెడ్డి గారు మరియు ఆలయ పాలక మండలి చైర్మన్ సౌమిత్రి పాలక మండలి సభ్యులు ప్రత్యేక పూజలు ఈ రోజు సోమనాథ స్వామి వారి ఉదయం ఏకాంత సేవలో సహస్రనామార్చనలో చేయడం జరిగింది। మరియు ఇంత ఇటువంటి రద్దీని మేము ఎప్పుడూ కూడా చూడలేదు। ఈ సందర్భంగా నూతన సంవత్సర సందర్భంగా ఉభయ రాష్ట్రాలకు మరియు ప్రత్యేకమైన మన ఆంధ్ర తెలుగు రాష్ట్రానికి ఈ రోజు ప్రజలకు ఈ సందర్భంగా వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అష్ట ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ సోమనాథ స్వామి వారిని ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాము, పూజలు చేస్తాము। థ్యాంక్ యూ।